ప్రెస్ మీట్ పిలవడానికి కారణం ఏంటంటే మా ఎలక్షన్స్ ఈరోజు ద మోస్ట్ హాట్ టాపిక్ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్సే. యాక్చువల్గా చాలామంది చాలా మాట్లాడేస్తున్నారు. ఇలా నేను సింగిల్గా కూర్చోడానికి కారణం కూడా ఏంటంటే నేను ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు కాదు, ఆయన ప్యానల్ కాదు, మోహన్ బాబు గారు కాదు, విష్ణు గారు కాదు, వాళ్ళ ప్యానల్ కాదు. ఇవేమీ కాకుండా ఒక జీవిత రాజశేఖర్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో నా ప్రయాణం. లాస్ట్ టర్మ్లో ఎలక్షన్స్ దగ్గర నుంచి నేను రాజశేఖర్ గారు గెలిచిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఏం జరిగింది అన్న నిజాలు మా మెంబర్స్కి అయితే చెప్పాలనుకుంటున్నాను. సో వాళ్ళని ఇంత తక్కువ టైంలో రీచ్ అవుట్ అవ్వడానికి నాకు ఇది ఒక్కటే మార్గంగా కనిపించింది. సో ఫస్ట్, ఇది యాక్చువల్గా మన సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్లు జరుగుతున్నాయి, మీ గోల మాకెందుకురా అన్నట్టు. బట్ అయినప్పటికీ వాళ్ళందరినీ నా చేతులు జోడించి నమస్కరించి కొంచెం ఓపిక్గా సహించమని కోరుతూ, ఒక ఆప్షన్ కూడా ఉంది మీకు, మీకు ఇష్టమైతే నేను చూడొచ్చు, కష్టమైతే మానేయచ్చు కదా. సో అలాగ అనుకుని ఇది మెయిన్గా మా మెంబర్స్కి అందరికీ ఇన్ఫర్మేషన్ చేరాలి. నేను ఇండిపెండెంట్గా అందరినీ కలవగలనో లేదో ఎలక్షన్ టైం వచ్చే లోపల, అంటే ఆల్మోస్ట్ జస్ట్ ఇంకా 10th అంటే 4-5 రోజులే ఉంది సమయం. సో ఈ 4-5 డేస్లో నేను ఏదైతే మెసేజ్ నేను చెప్పాలనుకుంటున్నానో ఇది ప్రతి మూవీ ఆర్టిస్ట్ మెంబర్కి చేరుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టానండి. ఫస్ట్, మీరు ఏమన్నా అడిగితే నేను సమాధానం చెప్పానా లేదా నేను ఏమనుకుంటున్నానో నేను చెప్పానా? ఓకే, రైట్. సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, 2 ప్యానెల్స్గా ఈ ఎలక్షన్లో కంటెస్ట్ చేయబోతున్నాము. ఒకటి ప్రకాష్ రాజ్ గారు ప్రెసిడెంట్గా, ఇంకొకటి మంచు విష్ణు గారు ప్రెసిడెంట్గా. ఇంతవరకు బాగానే ఉంది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఎవరు ఏ ప్యానెల్లో ఉంటాము అది వాళ్ళ వాళ్ళ ఇష్టానికి సంబంధించింది, వాళ్ళ వాళ్ళ విశ్లేషణకు సంబంధించింది. సో నేను నరేష్తోనే అదే చెప్పాను, విష్ణు గారితోనే అదే చెప్పాను, మోహన్ బాబు గారితో కూడా అదే చెప్పాను. ప్యానెల్లో కంటెస్ట్ చేయబోతున్నానన్న విషయం నేను అనౌన్స్ చేయడానికి ముందు కూడా నేను విష్ణు గారితో కూడా చెప్పాను. సో తను, నేను, తను నాకేం మెసేజ్ చేశాడో నేనేం మెసేజ్ చేశాను, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, హ్యాపీగా ఒక హెల్తీ ఎలక్షన్స్కి వెళ్దాము అన్న థాట్తోనే నేనున్నాను. ఇంతవరకు కూడా నేను ఎవరి గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదు. ఒక బండ్ల గణేష్ గారి గురించి మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకంటే ఆయన అంత డ్రైవ్ చేశారు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. ఆయన ఒక 24 అవర్స్ ఛానల్కి తిరిగి నా గురించి మాట్లాడారు కాబట్టి ఆయన మాట్లాడిన దానికి సమాధానంగా నేను మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఆయన నాకు ఆపోజిట్గా కంటెస్ట్ చేయడం అనేది ఎప్పుడు తప్పులేదు. ఆయన ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారన్న చెప్పిన రీజన్ నాకు నచ్చక నేను మాట్లాడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకు నేను మళ్ళీ మాట్లాడొద్దని అనుకున్నా. మధ్యలో పృథ్వీ గారు కూడా నా మీద ఒక ఎలక్షన్ ఆఫీసర్కి ఒక కంప్లైంట్ రాశారు, సేయింగ్ దట్ ఇట్లా జీవిత రాజశేఖర్ గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని, ఆవిడ పవర్ని దుర్వినియోగం చేస్తున్నారు, దానిని ఎలక్షన్ క్యాంపెయిన్కి ఆఫీస్ని వాడుకుంటున్నారు, ఇలాగ రకరకాల ఇలాగ రాస్తూ అలాగే ఆయన ఇంకొక అభియోగం కూడా చేశారు నా మీద. ఆవిడ మెంబర్స్ అందరికీ కాల్ చేసి టెంపరీ కార్డ్స్ ఇస్తానని చెప్తున్నారంట అని అన్నారు. అది ఎంత హాస్యాస్పదంగా ఉందో మీ అందరికీ తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సార్, అప్పుడు కూడా నాకు మీడియా నుంచి కాల్స్ వస్తే నేను అన్నాను, సార్ ఆయన ఏదో రాశారు, దాని గురించి నేను మాట్లాడడం నాకే చాలా చీప్గా అనిపిస్తుంది, అది ఒక దాన్ని నేను మెన్షన్ చేయాల్సిన, దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా నేను లేదనుకుంటున్నాను, ఇది నేను ఎవరికి చెప్పాలో వాళ్ళతో చెప్తాను. ఇప్పుడు మేము ఒక ఎలక్షన్ ఆఫీసర్ అని ఒక ఆయన్ని నియమించుకున్నాము, ఏదన్నా ఆయన ఆధ్వర్యంలో ఆయన కనుసన్నల్లో జరగాలి. సో దీని గురించి కూడా నేను ఆయనకి కంప్లైంట్ చేసి ఆయన ఏమి రిప్లై ఇస్తే దాన్ని నేను ఫాలో చేస్తానన్నాను. ఆ తర్వాత పృథ్వీ గారు ఆయనకి అపాలజీ లెటర్ రాయడం జరిగింది. సో వాట్స్ ఏవర్, అవి అది పిచ్చి అభియోగం అని ఆయనకి అర్థమైపోయింది. యాక్చువల్గా నేను బాగా హ్యాపీ ఎప్పుడు ఫీల్ అయ్యానంటే, ఒక 2 రోజుల ముందు పృథ్వీ గారి వైఫ్ నాతో మాట్లాడారు, ఆవిడ కూడా మాట్లాడేదే చెప్పారు, అమ్మ మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు ఏం చేశారు అంటే పృథ్వీ గారికి నేనేం చేశాను అంటే, నేను ఇండిపెండెంట్గా చెప్పాను, ఓ మేము ఒక ప్యానెల్గా లాస్ట్ ఇయర్ నేను జనరల్ సెక్రటరీగా కోవిడ్లో ఎంతమందికి ఎంత సహాయం చేశాము యాజ్ ఎ టీమ్, నేను ఒక్కదాన్ని చెప్పట్లే, యాజ్ ఎ టీమ్ ఎంతమందికి ఎన్ని సహాయాలు చేశాము, అందులో పృథ్వీ గారికి కూడా ఏ విధంగా సహాయపడ్డాము అన్నది ఆయనకు తెలుసు, ఆయన మనసాక్షికి తెలుసు, ఆయన వైఫ్కి ఆవిడ అర్థం చేసుకున్నారు కాబట్టి ఆవిడ నాకు ఫోన్ చేసి అమ్మ ఇంకోలా అనుకోవద్దు
మేం చెప్పినా కూడా ఆయన వినలేదు, దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోకండి అన్నారు. చిచ్చి పర్వాలేదమ్మా అని చెప్పాను నేను. ఆవిడ మటుకు ఏం చేయగలుగుతారు చెప్పండి. నాకు ఒకటి మటుకు చాలా బాధగా ఏమనిపిస్తుందంటే, అందరూ ఎందుకు జీవిత రాజశేఖర్ గారిని మట్టుకు టార్గెట్ చేస్తారు? ప్రపంచంలో ఎవరు ఏం చేయని పనులు మేమిద్దరం చేసేసాం, లేకపోతే మా కుటుంబం చేసేసింది. మంచి చేయాలనుకోవడమే మేము అనుకుంటున్న తప్ప, అది మేము చేస్తున్న తప్ప. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్కి మమ్మల్ని తీసుకొచ్చింది 110% నరేష్ గారే. నిజంగా అంతవరకు మేము ఎక్కువ ఆలోచించలేదు అసోసియేషన్ గురించి. మాకు చేతనైన సహాయం ఎవరైనా అడిగితే చేసాం, అది అసోసియేషన్ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఫెడరేషన్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరన్నా కావచ్చు. మాకు తోచింది, మేము చేయగలిగింది చేస్తూ వచ్చాం. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు నరేష్ గారు వచ్చి చాలా అన్యాయాలు జరిగిపోతున్నాయి ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో. అంటే లాస్ట్ టైం ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, చాలా అన్యాయాలు జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇదే శివాజీ రాజా గారు వీళ్ళందరూ మళ్ళీ కంటిన్యూ అయితే కోట్లు కోట్లు వాళ్ళు తినేశారు, డబ్బులు తినేశారు. ఇది రకరకాల అభియోగాలతో నాతోనూ రాజశేఖర్ గారితోనూ వచ్చి మాట్లాడడం జరిగింది. అది మేము కూడా నిజమని నమ్మాము, ఒక లెవెల్కి నమ్మాము, ఒక లెవెల్కి ఏంటో ఏమో తెలుసుకుందామని అనుకున్నాము. సరే తనతో పాటు దిగాము, తనతో పాటు ట్రావెల్ చేసాం, తను ఏం చెప్పితే అది నమ్మాము, తను ఎవరిని తిడితే మేము తిట్టాం. అది ఒక విధంగా ఎంత బుద్ధి తక్కువతనం అని తర్వాత అర్థం కూడా చేసుకున్నాం. తప్పు మనం చేసేసి వాళ్ళ వల్ల చేసామని అనడం చాలా 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 తప్పు. అది కూడా మీ బుద్ధి ఏమైంది వాళ్ళు చెప్తే, వాళ్ళు గడ్డ తినమంటే గడ్డ తింటారని అడిగే అవకాశం కూడా మీకుంది. సో మేము చేసిన తప్పే సరే అయ్యింది, ఎందుకంటే తప్పులు చేయకుండా ఎవరు ఉండం కదా, తప్పులు జరుగుతాయి. కానీ మన్ని భగవంతుడు అనేవాడు తప్పును సరిదిద్దుకోవడానికి కూడా ఎప్పుడు అవకాశం ఇస్తూ ఉంటాడు. డెఫినెట్గా మనం తప్పు చేసినప్పుడు, మనం తప్పు చేసామని తెలుసుకున్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. అదే ప్రయత్నంగానే నరేష్ గారితో మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. అది మీ అందరికీ తెలుసు, అది ఎంత పెద్ద రచ్చ అయింది, ఎంత పెద్ద రభస అయింది కూడా మీ అందరికీ తెలుసు. బట్ ఇంతవరకు దాని గురించి ఒక క్లారిటీ లేదు. ఎందుకు క్లారిటీ లేదంటే, పెద్దవాళ్ళు ఒక డైరీ లాంచ్ జరిగింది లాస్ట్ ఇయర్ జనవరిలో. ఆ డైరీ లాంచ్లో ఒక పెద్ద సంఘటన జరిగింది, అది ఒక పెద్ద కమోషన్ అయింది మనందరికీ తెలుసు. అంటే నేను నిజంగా నా హార్ట్ అవుట్ నేను మాట్లాడాలని వచ్చాను ఈరోజు. అందుకని కొంచెం ఓపికగా మీరందరూ నాతో ట్రావెల్ చేసి వింటారనే ఆశతో నేను మీతో మాట్లాడుతున్నాను. సో నరేష్ గారితో ప్రయాణం మొదలుపెట్టాం, గెలిచాం. గెలిచిన తర్వాత కూడా నరేష్తో చెప్పారు, రాజశేఖర్ గారు డే వన్ నుంచి చెప్తూ ఉన్నది, నరేష్ ఏదేమైనా మనందరం ఒకటే, ఈ ఎలక్షన్ వరకే ఈ గొడవలు ఇవన్నీ, గెలిచేసాము అయిపోయింది పని అని వచ్చినప్పుడు అందరం కలిసి అందరినీ కలుపుకొని పని చేద్దామన్నారు. తప్పకుండా దీన్ని ఫస్ట్ యాక్చువల్గా అందరికీ మన ఆపోజిట్ ప్యానల్ వాళ్ళందరికీ ఫస్ట్ లెటర్ రాసి థ్యాంక్స్ చెప్తూ, ఓడిన వాళ్ళందరినీ కూడా ఆఫీస్కి పిలిచి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళ వ్యూస్ వాళ్ళ ఒపీనియన్స్ కూడా తెలుసుకొని అంత ఫ్రెండ్లీగా పని చేద్దామంటే ఓకే సై అంటే సై అన్నారు నరేష్ గారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత తను ఒప్పుకున్నది కానీ తను చెప్పింది కానీ ఏది జరగలేదు. ఏ విషయంలో నేను మిగిలిన వాళ్ళలాగా పనులు చేయలేదని నేను చెప్పను. ఇప్పుడు నేను ఏ ప్యానెల్లో అయితే కంటెస్ట్ చేస్తున్నాను, ఆ ప్యానెల్లో కొంతమంది కొన్ని అటు బెనర్జీ గారు అవ్వచ్చు, లేకపోతే హేమ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ మాట్లాడచ్చు. ఎవరు మాట్లాడినా నేను అందరికీ కూడా అక్కడ జరిగిందేంటి, జరగిందేంటి, నరేష్ ఏం చేశారు, ఏం చేయలేదన్నది చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు కూడా అది చెప్తున్నాను, నరేష్ పని చేయలేదని నేను చెప్పను, నరేష్ అందరినీ కలుపుకొని పోవడం అని చెప్తాను నేను. అది అతను చేయనందువలనే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయన్నది కూడా నాకు తెలిసేది. నేను తనతో ట్రావెల్ చేశా 2 ఇయర్స్, నేను నా పక్క నుండి తను నేను డిస్కస్ చేసుకొని ప్రతి పని చేశాము. ఏ పని చేయాలన్నా ఎంత అందరినీ కలుపుకొని పోదామని ఎంత ఫైట్ చేయాలనేది నాకు తెలుసు. నరేష్ ఎప్పుడు అవసరం లేదు అవసరం లేదు జీవితం, నువ్వు నేను రాజశేఖర్ జనరల్ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మనం చాలు అని అంటాడు. అది కాదు అని మేము చెప్పాం, అదే మేము చేసిన తప్ప. ఈసీ మీటింగ్లు జరిగాయి, ఒక 2-3 ఈసీ మీటింగ్లు జరిగాయి. ఆ ఈసీ మీటింగ్లో కూడా విపరీతంగా తిట్టేసుకున్నారు, కొట్టుకోవడం అంటే తక్కువ. అప్పుడు కూడా మేమే మధ్యలో ఉండి అందరికీ సర్ది చెప్పాం. సరే ఆ తర్వాత అంటే ఇక్కడ కొంచెం అందరూ ఓపిక్గా వినాలి, ఎందుకంటే లాస్ట్ టైం ఒక లెవెల్ వరకు నరేష్ గారు నేను అది చేశాను, నేను ఇది చేశాను చెప్పారు, మేము ఇది చేసాం అది చేసాం అని చెప్పాం, మేము విడిపోయామన్నా మమ్మల్ని తిట్టారు, అది కాదండి. యాక్చువల్గా అసలు ఆ తిట్లన్నీ పక్కన పెట్టుకొని కొంచెం సెన్సిబుల్గా బ్రెయిన్తో ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అర్థమవుతుంది. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV.